ప్రేమైన దేవుని పిల్లలారా, కనిపించని రెండు శక్తుల మధ్య కనిపించే మన జీవితాలు నడుస్తున్నాయి. కనిపించే మన మానవ జీవితాలని కనిపించని రెండు శక్తులు ప్రభావితం చేస్తున్నాయి, కనిపించని రెండు శక్తులు నడిపిస్తున్నాయి. అందులో ఒక శక్తి దైవశక్తి అయితే మరో శక్తి దుష్టశక్తి. దైవశక్తికి దుష్టశక్తికి మధ్య మానవ జీవితం కదులుతోంది. 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు 100 ఏళ్ళు. మీరు అనుకోవచ్చు, ప్రకృతిలో దేవుడున్నాడా? ఆ ఉంటే ఉండొచ్చు, మాకు ఎప్పుడు కనబడలేదు. దయ్యం ఉందా? ఉంటే ఉండొచ్చు, అది కూడా మాకు ఎప్పుడు కనబడలేదు. కనబడలేదు కాబట్టి అవి పనిచేయట్లేదు అనుకుంటే, మొదటిగా దేవుడు అనగానే ఆత్మయే ఉన్నాడు అని బైబిల్ చెప్పింది. చెప్పిందే చెప్పలేదా? యోహాను సువార్త 4వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు ఆత్మయై ఉన్నాడు గనుక. 4వ అధ్యాయం 24 అంతేనా? కరెక్ట్గానే చెప్పానా? యోహాను సువార్త 4వ అధ్యాయం 24 కరెక్ట్గానే చెప్పా. దేవుడు ఆత్మయై ఉన్నాడు గనుక. దేవుడు ఏమై ఉన్నాడట? ఆత్మ. అంటే ఆత్మ అంటే కనిపించేదా కనిపించనిదా, దృశ్యమైనదా అదృశ్యమైనదా? ఎస్, ఇన్విజిబుల్ థింగ్. స్పిరిట్ అనేది, ఆత్మ అనేది కంటికి కనబడదు. మానవుని ఆత్మ కంటికి కనబడదు, దేవుని ఆత్మ కూడా కంటికి కనబడదు. ఎందుకంటే ఆత్మ అనగానే పవర్, ఆత్మ అనగానే శక్తి. శక్తులు ఎప్పుడూ కూడా కంటికి కనబడవు, కానీ శక్తులు ఉన్నాయి. శక్తులు లేవనడానికి మనం సరిపోం, శక్తులు ఉన్నాయి. అంతెందుకు? కరెంటు ఉంది కదా, ఇప్పుడు షాక్ కొట్టింది అంటారు. వైర్ ముట్టుకున్నామండి, షాక్ కొట్టింది. వైర్ ముట్టుకుని ఊగుతూ ఉంటాడు. ఎందుకు ఊగుతున్నాడు అంటే, శక్తి, పవర్ అనేది విద్యుత్ శక్తి. తెలుగులో ఏమంటారు దాన్ని, కరెంట్ని? విద్యుత్ శక్తి. అంటే విద్యుత్ శక్తి అనేది ఒక శక్తి ఉంది, అది కంటికి కనబడదు కానీ మనిషిని చంపేస్తుంది. అంటే శక్తికి మనిషిని చంపగలిగే పవర్ ఉందా? ఉందా? ఉంది. అలాగే ఆత్మ కంటికి కనబడద్దా? కనబడదు. ఎవరైనా మనిషి చచ్చిపోయినప్పుడు ఆత్మ వెళ్ళిపోయింది, శవంగా మిగిలిపోయాడు. ఆత్మ వెళ్ళిపోయిందంటే వెళ్ళిపోవడం ఎవరికైనా తెలిసిందా? చూసావా? ఎలా వెళ్ళిందో తెలిసిందా? ఎవరికి తెలీదు. రేపొద్దు నువ్వు చనిపోయినా నేను చనిపోయినా సరే, మనలో నుండి ఆత్మ బయటికి రావడం మనకు తెలుస్తుందా? మన చుట్టుపక్కల తెలుస్తుందా? తెలీదు. అంటే శక్తి, మన శరీరంలో ఆత్మశక్తి ఉంది, ఆత్మనే శక్తి ఉంది. ఆ శక్తి మన శరీరంలో ఉంది కాబట్టే మనం కదులుతున్నాం, నిలబడగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం, పనిచేయగలుగుతున్నాం. లేదని అనడానికి సరిపోం. కరెంటు కూడా శక్తే. అలాగే దేవుడు అనగా ఏమై ఉన్నాడని చెప్తోంది బైబిలు? ఆత్మ. ఆత్మ అంటే ఏమని చెప్పాను మీ అందరికీ? శక్తి. శక్తులు ఉన్నాయండి, ప్రపంచం నిండా శక్తులు ఉన్నాయి. ప్రకృతి అంటేనే శక్తి. ప్రకృతిలో రకరకాల శక్తులు ఉన్నాయి. అన్ని శక్తుల కలయిక, ప్రపంచం అంతా కూడా శక్తుల కలయిక. ఈ శక్తుల కలయికే కనిపించని పదార్థాన్ని నడిపిస్తుంది. కనిపించే పదార్థాన్ని కనిపించని శక్తులు ఏం చేస్తున్నాయి? నడిపిస్తున్నాయి. అంతెందుకు? తిరుగుతున్న సూర్యుడు మాత్రమే మనకు కనబడుతున్నాడు, మండుతున్న సూర్యుడు మాత్రమే మనకు కనబడుతున్నాడు. ఇంతకీ సూర్యుడిని మండించే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? అది కనబడుతుందా? అది మీరు గుర్తించాలి. అర్థమైందా? ఇప్పుడు ఒక కొవ్వొత్తి మీద గ్లాసు పెట్టేసాం అనుకోండి, కొవ్వొత్తి ఏమైపోద్ది? ఒక కొవ్వొత్తి మీద గ్లాసు మూత పెట్టాం అనుకోండి, కొవ్వొత్తి కాసేపటికి ఏమైపోద్ది? ఆరిపోద్ది. అదే గ్లాసు లేకపోతే ఏంటి కారణం? కొవ్వొత్తి మండాలంటే ఆక్సిజన్ కావాలి, అది గాల్లోనే ఉంది. అంటే కనిపించని ప్రాణశక్తి కొవ్వొత్తిని ఏం చేస్తుంది? మండింపజేస్తుంది. దాన్ని ఆపేస్తే కొవ్వొత్తి ఏమైపోతుంది? ఆరిపోతుంది. అంటే మంట మండుతోంది అంటే కనిపించని ఒక ప్రాణశక్తి దాని వెనక ఉందని మీరు అర్థం చేసుకోవాలి. గాలి లేని చోట మంటలు మండవు. గాలి ఎక్కడైతే ఉందో అక్కడ ఏమవుతాయి? మంటలు మండుతాయి. కనిపించని ప్రాణశక్తి. ఈ విధంగా భూమి మీద శక్తులు
కనిపించకుండా పనిచేస్తాయి, కనిపించకుండా పనిచేస్తాయి శక్తులు. అలాగే మనకు కనిపించని రెండు శక్తులు మానవ జీవితాన్ని ప్రభావితం చేస్తున్నటువంటి రెండు శక్తులు, ఒకటి దైవశక్తి అయితే రెండోది ఏ శక్తి? దుష్టశక్తి. ఇక్కడ మనం దైవశక్తి గురించి తెలుసుకున్నాం. ఏమని? దేవుడు ఆత్మయై ఉన్నాడు గనుక ఆయన్ని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఇప్పుడు మనం ఏ దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అంటే కనిపించని దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, కనిపించే దేవుణ్ణి కాదు. మీరు చూడండి, చాలా మంది మతాల చాలా మతాలకు సంబంధించిన వారి దేవాలయాల్లో వాళ్ళ దేవుళ్ళ ఫోటోలు పెడతారు కదా, ఆ ఫోటోల్ని నేరుగా ఆరాధిస్తారు. సంఘములో క్రైస్తవ సంఘములో లేదా క్రీస్తు సంఘములో దేవుని సంఘములో ఎక్కడైనా దేవుడి ఫోటో ఉంటుందా? ఉండడానికి బైబిల్ అవకాశం ఇచ్చిందా? ఇవ్వలా. ఎందుకు ఇవ్వలా అని అంటే, ఇంతకీ సంఘం అంటే ఆ నాలుగు గోడలతో కట్టుకున్నటువంటి మన ఇదా లేకపోతే ఇదా సంఘం అంటే బైబిల్ ప్రకారంగా? సంఘం అనగానే మీరు ఇది చూపిస్తారా ఇది చూపిస్తారా చెప్పండి. బైబిల్ తెలిసిన వాళ్ళు చెప్పాలి. బైబిల్ ఏముందో చెప్పండి. సంఘం అంటే ఈ నాలుగు గోడల్లో చూపించిందా లేకపోతే ఈ లోపల కూర్చునే మనుషుల్ని సంఘంగా చూపించిందా బైబిల్? అది కరెక్ట్ ఆన్సర్, రైట్? ఇప్పుడు మనం కట్టుకున్న ఈ సిమెంట్ గోడలు, పైన వేసిన రేకులు, వీటిని బైబిల్ సంఘం అని చెప్పలా. ఈ లోపల ఎవరైతే కూర్చొని దేవుణ్ణి ఆరాధిస్తున్నారో వాళ్ళనే బైబిల్ ఏమని చెప్పింది? సంఘం అని చెప్పింది. అందుకే సంఘానికి జీవము గల దేవుని సంఘం అని పేరు. అర్థమైందా? సంఘానికి ఏమని పేరు పెట్టాడు? జీవము గల దేవుని సంఘం. ఇప్పుడు ఈ గోడకి జీవం ఉందా? ఆ రేక్కు ఉందా జీవం? ఆ కిటికీలకు ఉందా? తలుపులకి? లోపలున్న కింద ఉన్న ఫ్లోరింగ్కి? పైన ఉన్న సీలింగ్కి? అంటే ఆ లోపల దేనికి కూడా ఏమి లేదు? జీవం లేదు. ఆ లోపలికి వెళ్ళి ఎవరైతే వారం వారం కూర్చొని ప్రార్థిస్తున్నారో వాళ్ళకేముంది? జీవం ఉంది. ఇప్పుడు జీవం గల దేవుని సంఘం ఎవరు చెప్పండి? ఎవరు? మనమే. అందుకే అన్నాడు మీరు దేవుని ఆలయమనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా అన్నాడు. అన్నాడా లేదా? మీరు దేవుని ఆలయమనియు, మీరు దేవుని ఆలయం అన్నాడా? ఇదిగో ఇదే దేవుని ఆలయం అన్నాడా? చెప్పండి. మీరు సిమెంట్ మీద సిమెంట్ వేసి, ఇటక మీద ఇటుకేసి, పైన సీలింగ్ చేసి, రేకేస్తే ఇదే దేవుని ఆలయం అన్నాడా? ఇందులో కూర్చుంటున్న వాళ్ళందరూ కలిస్తే దేవుని ఆలయం అన్నాడా? చెప్పండి. మనం అందులో కూర్చోకపోతే ఈ మందిరానికి ఏం లేదు? విలువ లేదు. అర్థమైందా? మనం అందులో కూర్చుంటేనే ఇదేమవుతోంది? మందిరం ఉన్న చోటు అవుతుంది. మనం అందులో కూర్చోకపోతే ఇది మందిరం ఉన్న చోటు కాదన్నమాట. అందుకే జీవము గల దేవుని సంఘం. ఇక్కడ ఏం ఫోటోలు ఉండవు మనకి, ఎవరి రూపాలు ఉండవు ఇక్కడ మనకి, ఎవరి రూపం ఉండదు మనకి. అక్కడ ఎవరో ఒక వ్యక్తి కనబడ్డు, ఏమండి? ఏమీ కనబడదు. అందుకే కళ్ళు మూసుకొని ప్రార్థిస్తాం. చూడ్డానికి ఎవరో లేరు కాబట్టి అక్కడ కళ్ళు మూసుకొని ప్రార్థిస్తాం. ఒకటి మాత్రం తెలుసుకున్నాం, అదేంటంటే ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమున కూడి ప్రార్థిస్తారో వారి మధ్యలో నేనున్నాను. కనిపించని దేవుని శక్తి ఇప్పుడు మీ మధ్య కూడా ఉంది, మనందరి మధ్యలో ఉంది. కనిపించదు. కనిపించని దేవుని శక్తి మనల్ని నడిపిస్తూ ఉంటుంది. మీకు అర్థమైందా? యెహోవా నాకు తోడై ఉన్నాడు, నేను భయపడను అన్నాడు భక్తుడు. యెహోవా నాకు తోడై ఉన్నాడు, నేను భయపడనని భక్తుడు ఏ ఆధారంతో చెప్పాడు? ఏది? ఎక్కడున్నాడు యెహోవా? కనబడుతున్నాడా మనకి? వెనకున్నాడా? ముందున్నాడా? పక్కనున్నాడా? ఎక్కడున్నాడు యెహోవా? ఎస్, భక్తుడి యొక్క విశ్వాసం ఏంటంటే నాకు కనబడకుండా నా తోడుగా ఉన్నాడు, నా వెనక ముందు ఆయన నన్ను ఆవరించి
ఉన్నాడు. అందుకే ఆ పదం వాడాడు. ఏమన్నాడు? ఆవరించి ఉన్నాడు. ఆవరించి ఉండడం అంటే అర్థమేంటి? ఇప్పుడు మనం గాలి పీల్చుకుంటున్నావా లేదా? ప్రాణవాయువు పీల్చుకుంటున్నావా? ఏ చూపించండి ప్రాణవాయువు. మీరు పీల్చుకుంటున్న ప్రాణవాయువు పీల్చావా? పీల్చావా లేదా? ప్రతి క్షణం పీలుస్తూనే ఉన్నారు మీరు. ప్రతి క్షణం, ఏ ఒక్క క్షణం ఆగినా కుదరదు. పీల్చాలి, పీలుస్తూనే ఉండాలి, పీలుస్తూనే ఉండాలి. ఏది ఎక్కడుంది? కనబడుతుంది ఎవరికైనా? ప్రాణవాయువు కనబడుతుందండి ఎక్కడైనా? ఏది ప్రాణవాయువు పట్టుకోగలమా? మరి లేదని చెప్పగలమా? పట్టుకోలేం కాబట్టి, ముట్టుకోలేం కాబట్టి, కనబడట్లేదు కాబట్టి లేదు అనడానికి అవకాశం ఉందా? లేదు. ప్రాణవాయువును మనం ఉచ్ఛ్వాస నిశ్వాసాలలో స్వీకరిస్తున్నాం, స్వీకరిస్తున్నాం ప్రాణవాయువుని. అంటే నేను అంటాను, కనిపించని జీవశక్తి మన చుట్టూత వ్యాపించింది, దాన్నే ప్రాణవాయువు అంటున్నాం. ఏంటది? జీవశక్తి. ఇలా దైవశక్తి మనకు తెలియకుండానే మనకు తోడుగా ఉండి నడిపిస్తుంది, మనకు తెలియకుండానే మనకు తోడుగా ఉండి కాపాడుతుంది, మనకు తెలియకుండానే మనల్ని వెన్నంటి నడిపిస్తుంది. అందుకే దైవశక్తి మనకి ఎప్పుడు తోడుగా ఉంది. కాబట్టే దేవుడు అన్నాడు, నేను దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా అన్నాడు. దేవుని ఆత్మ మనతోనే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు. ఆయన మనల్ని నడిపిస్తున్నాడు, ఆత్మగా ఉన్నాడు. దైవాత్మ, దైవశక్తి, పవర్. సరే, దైవశక్తి పాజిటివ్ ఎనర్జీ కాసేపు పక్కన పెడితే నెగిటివ్ ఎనర్జీ ఇంకోటి ఉంది మరి, అదే చీకటి శక్తి. దాని పేరేం పేరు? చీకటి శక్తి. దేవుడు ఏమై ఉన్నాడట? వెలుగై ఉన్నాడు. వండర్ఫుల్, కరెక్ట్. దేవుడు ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. మరి సాతాన్ ఏమై ఉన్నాడు? చీకటి అయి ఉన్నాడు. వాడు చీకటికి సాదృశ్యంగా కనబడుతున్నాడు, దేవుడు వెలుగుకు సాదృశ్యంగా కనబడుతున్నాడు. ఈ రెండు శక్తులు, వెలుగు చీకటి, ఒకదానికొకటి వ్యతిరేకం. వెలుగుకు చీకటి ఉంటే కుదరదు, చీకటికి వెలుగుంటే కుదరదు. రెండు ఒక చోట ఉండడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే వెలుగు ప్రసరించేటప్పుడు చీకటి పారిపోతుంది, వెలుగు లేని చోట చీకటి ఆవరిస్తుంది. రైట్? ఇప్పుడు ఇక్కడ లైట్లు వెలుగుతున్నాయి, ఫుల్గా వెలుగుతున్నాయి లైట్లు ఇక్కడ, అందుకని ఇక్కడ ఏం లేదు, చీకటి లేదు. మరి అక్కడ ఆ ప్రాంతం అంతా చూడండి, ఆ తోటలోనికి చివరికి అలా చూడండి, ఏం కనబడుతుంది మీకు? ఏమి కనబడట్లా. ఎందుకు? చీకటి ఆవరించేసింది అదంతా, అదంతా చీకటి ఆవరించేసింది. ఇక్కడంతా ఏముంది? వెలుగుంది. లైట్లు వెలిగించాం కాబట్టి ఇక్కడ నుంచి మనం చీకటిని ఏం చేయగలిగాం? వెళ్ళగొట్టగలిగాం. చీకటిని ఇక్కడ నుంచి పారద్రోలగలిగాం మనం అందరం, లైట్లు వెలిగించాం కాబట్టి. ఒకవేళ లైట్లు ఇక్కడ ఆరిపోతే మళ్ళీ వెంటనే వచ్చేస్తుంది చీకటి, వచ్చేస్తుంది. లైట్లు గడిహారనుకోండి, ఇప్పుడు వెంటనే వచ్చేస్తుంది చీకటి. ఎక్కడో దూరంగా ఉన్న చీకటి లైట్ ఆరిపోగానే ఎక్కడికి వచ్చేస్తుంది? ఇక్కడికి వచ్చేస్తుంది. ఎంత టైం పడుతుంది రావడానికి చెప్పండి? మెల్లిగా ముసలి తాత వచ్చినట్టు వస్తుందా? కొంచెం 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 వస్తుందా? ఎలా వస్తుంది మరి? లైట్ ఎలా ఆరిందంటే ఏమొచ్చేసింది? చీకటి వచ్చేసింది. ఎంత టైం పట్టింది? టైం పట్టదు, క్షణాలు కూడా పట్టవు. లైట్ ఆరిపోయిన వెంటనే ఇక్కడ ఏముంటుంది? చీకటి ఉంటుంది. లైట్ వెలిగిన వెంటనే చీకటి వెళ్ళిపోద్ది. ఇది మీకు అర్థమైతే, ఈ పాయింట్ మీకు అర్థమైతే, రెండు శక్తులు అందులో, వెలుగు చీకటి అనే రెండు శక్తులు, దేవుడు వెలుగై ఉన్నాడు, సాతాను చీకటి అయి ఉన్నాడు. ఈ పోలిక ఎందుకు చెప్పబడింది అని అంటే, రెండు ఒకదానికొకటి వ్యతిరేకమై ఉన్నాయి కనుక ఆ పోలిక చెప్పబడింది. రెండు ఒకదానికొకటి ఎందుకు వ్యతిరేకం అంటే, దేవుడు మంచికి ప్రతిరూపం అయితే సాతాను చెడుకు ప్రతిరూపం. మంచికి పునాది దేవుడైతే చెడుకి పునాది ఎవరు? సాతాను. దేవుడు సత్యమైతే సాతాను అసత్యం. అందుకే వాడు అబద్ధమునకు జనకుడు అంటాడు. ఇదే యోహాను సువార్త 8వ అధ్యాయంలో, ఇదే యోహాను సువార్త 8వ అధ్యాయంలో 45, వాడు అబద్ధికుడును
అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. ఆ 44 చివర మాట అది, వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడునై ఉన్నాడు. పై అంటాడు, వాని యందు ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. అంటే వాడు పూర్తిగా చీకటైపోయాడు, దేవుడు పూర్తిగా ఏమై ఉన్నాడు, వెలుగై ఉన్నాడు. రెండింటికి ఒకదానికి ఒకదానికి పడదు. అయితే ప్రియులారా, ఒక్కసారి ఒక అద్భుతమైన సందర్భాన్ని గ్రంథంలో నుండి మనం ఇప్పుడు చూద్దాం. ఒక అద్భుతమైన సందర్భాన్ని మనం గ్రంథంలో నుండి చూద్దాం. మీ అందరూ కూడా మీ చేతిలో ఉన్నటువంటి జీవ గ్రంథాన్ని తెరిచి వ్రాయబడిన మాట ఒకసారి చూద్దాం. ఎపిసీలకు రాసిన పత్రిక, అందరూ ఓపెన్ చేయండి మీ బైబిల్, 2వ అధ్యాయం. ఎపిసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము ప్రారంభం నుండి చదువుదామండి. మీరు అపరాధముల చేతను, మీ అపరాధముల చేతను, పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మను క్రీస్తుతో కూడా బ్రతికించెను అన్నాడు. ఇక్కడ జాగ్రత్తగా చూద్దాం. మీరు చచ్చిన వారై ఉండగా అన్నాడు. ఎప్పుడట? అపరాధాల చేత, పాపాల చేత మీరేమై ఉన్నారట? చచ్చిన వారుగా ఉన్నారు అన్నాడు. దీనికి కారణం ఎవరో కూడా చెప్తున్నాడు చూడండి, 2వ వచనం. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతి. వాయుమండలం అంటే ఏంటది? వాయువు అంటే ఏంటి? గాలి. వాయుమండలం అంటే అర్థం ఏంటి? భూమండలం అంటే అర్థం ఏంటి? భూమి మీద అని అర్థం. వాయుమండలం అంటే అర్థం ఏంటి? గాలిలో అని అర్థం. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. భూమండలం మీద అంటే భూమి మీద, వాయుమండలం మీద అంటే మన పైన గాలిలో. ఇంతకీ గాలి వాయుమండల సంబంధమైన అధిపతి అన్నాడు. చూసారా అక్కడ ఉందా లేదా? అధిపతి ఉందా లేదా మీ బైబిల్లో? అంటే వాయుమండల సంబంధానికి, ఆ వాయుమండలానికి ఒక అధిపతి ఉన్నాడట. వాయుమండలంలో ఒక అధిపతి ఉన్నాడు. ఇంతకీ వాడు వాయుమండలంలోనే ఎందుకున్నాడు? మన తలలకు పైగా ఉన్నాడు వాడు. మన తలలకు పైగా వాయుమండలానికి, వాయుమండలంలో అధిపతిగా వాడు ఎందుకున్నాడు అంటే చూడండి, వాడట అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపిస్తున్న శక్తికి అధిపతి. అది అండర్లైన్ చేసుకోండి, ఆ 2 ముక్కలు అండర్లైన్ చేసుకోండి. దేనికి అధిపతి? దేనికి అధిపతి చెప్పండి? దేనికి అధిపతి? శక్తి. ఏమండి? దేనికట? శక్తి. వాయుమండల సంబంధమైన అధిపతి, మనుషుల్ని అవిధేయులుగా మారిపోతున్న మనుషుల్ని ఒక శక్తి ప్రేరేపిస్తుందట. ఇందాకే మీకు అందుకే చెప్పాను, శక్తులు ఎప్పుడు కూడా కంటికి కనబడవు. మీరు అనుకోవచ్చు, మా అబ్బాయి చెడిపోయాడండి, రోజు తాగి తిరుగుతున్నాడు, మా అమ్మాయి చెడిపోయింది, ఎవరితోనో పాప పనులు చేస్తుంది, లేదా నా భార్య చెడిపోయిందో, నా భర్త చెడిపోయాడో, మా పిల్లలు చెడిపోయారో, మా బంధువులు చెడిపోయారో, పాపలో పడిపోయారో, రకరకాల మాటలు మనం వింటూ ఉంటాం. వీళ్ళకి మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళు అలా చెడిపోవడానికి, వాళ్ళు అలా పడిపోవడానికి వాళ్ళు ఒక శక్తికి చోటిచ్చారు. వాళ్ళు ఒక శక్తికి తమలో ఉండమని చోటు ఇచ్చారు. గనుకనే ఆ శక్తి వాళ్ళను బలంగా ఏం చేస్తుంది? వాడుకుంటుంది. చోటు ఇవ్వకపోతే ఆ శక్తి వాళ్ళను వాడుకోలేదు. ఆ శక్తి వాడుకోవటం వలననే వాళ్ళు భ్రష్ట కార్యాలు చేయటానికి సిద్ధపడుతున్నారు. ఇప్పుడు దైవశక్తి, దుష్టశక్తి రెండింటి గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఈరోజు మనం దుష్టశక్తి గురించి మాత్రమే మాట్లాడుకుంటాం, రేపు మనం దైవశక్తి గురించి మాట్లాడదాం. దుష్టశక్తి గురించి ఎందుకు మీకు ఇంత వివరంగా చెప్తున్నానంటే, మొదట గోతులు ఎక్కడున్నాయో మనకు తెలియాలి. అప్పుడు మనం ఆ గోతుల్లో పడిపోకుండా పక్కగా ఏం చేయగలుగుతాం? ప్రయాణం చేస్తూ వెళ్ళగలుగుతాం. ఈ గోతులు ఎక్కడున్నాయన్న విషయం మనకు తెలియలేదనుకోండి,
ప్రయాణంలో ఖచ్చితంగా ఎందులో పడిపోతాం? ఆ గోతుల్లో పడిపోతాం. ఏమ రైట్? రైట్. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే ఇక్కడ మనకి చాలా లోతైన మర్మాలు ఆ రోజుల్లోనే దేవుడు బయలుపరిచాడు. ఏంటవి? మనిషి అపరాధాలకు పాపాలకు కారణమేంటి అనేది చెప్పాడు ఇక్కడ 2వ అధ్యాయంలో. అపరాధాలకు పాపాలకు కారణమేంటి అని అంటే చూడండి, కారణం ఏంటో కూడా ఇక్కడే ఉంది. ఎఫెసు పత్రిక 5:8 ఒకసారి చూద్దాం, మళ్ళీ ఇక్కడికి వద్దాం. అదే ఎఫెసు పత్రిక 5:8 ఒక్కసారి చదవండి. మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి. మీకు ఏమర్థమైంది ఈ మాట? పూర్వమందు ఏమై ఉన్నారు మీరు? అంటే ఇప్పుడు ఎప్పుడైనా మీరు చీకటిగా ఉండేవారా? మీరు చీకటి ఏంటి? పూర్వమందు మీరు చీకట్లో ఉన్నారన్నాడా మీరే చీకటి అన్నాడా? మీరు చీకట్లో ఉన్నారన్నాడా మీరే చీకటి అన్నాడా? మీరే చీకటిగా ఉన్నారట. ఇది ఆత్మ సంబంధమైన భాష. బైబిల్ అంత ఈజీగా అర్థం అవ్వదు. ఇది శరీర సంబంధమైన భాష కాదు. ఇది ఏ భాష? ఆత్మీయ భాష. ఈ ఆత్మీయ భాషలో మన జీవితాన్ని గురించి చెబుతూ అంటున్నాడు, పూర్వమందు మీరందరూ చీకటే. అంటే మీరు వెలుగు కాదనమాట. పూర్వం ఏం కాదు, మీరు వెలుగు కాదు, చీకటి మీరు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే మీరు కూడా సాతానులే పూర్వం అని, సాతాను సంబంధులని, సాతాను పిల్లలని, సాతాను యొక్క దుష్ట కార్యాలకు మీరు ప్రతినిధులు. అదే చెప్తున్నాడు, సాతాను యొక్క నీచమైన కార్యాలకు మీరందరూ ఎవరట? ప్రతినిధులు. అలాంటి దుష్ట కార్యాలు మీరు కూడా అపవాదితో కలిసిపోయి గతంలో చేశారు గనుక అందరిని ఏమన్నాడు? చీకటి అయి ఉంటిరి. సాతాను చీకటి అయి ఉన్నాడు. సాతానే కాదు చీకటి, సాతానును వెంబడిస్తూ వాడి వలన ఎవడైతే ప్రేరేపించబడుతున్నాడో వాడు కూడా చీకటే. ఏమండి, శరీరం ఎదగాలంటే శక్తి కావాలి. శక్తి ఎలా వస్తుందంటే తినే ఆహారాన్ని బట్టి వస్తుంది. మంచి ఆహారం తింటే శరీరం ఎలా ఉంటుంది? మంచి కణాలు లోపల తయారయ్యి శరీరం మంచిగా తయారవుతుంది. చెడ్డ ఆహారం తింటే శరీరం ఏమవుతుంది? చెడ్డ కణాలు లోపల తయారయ్యి శరీరం కూడా ఎలా మారిపోద్ది? చెడ్డగా మారిపోద్ది. మన ఆరోగ్యం మన ఆహారం మీద ఆధారపడి ఉందని చెప్తారు వైద్యులు. మన ఆరోగ్యం దేని మీద ఆధారపడి ఉందట? మన ఆహారం మీద ఆధారపడి ఉంది. మంచి ఆహారం తింటే మంచి కణాలు తయారవుతాయి లోపల, కణ విభజన జరుగుతుంది మంచిగా, అవయవాలన్నీ బాగుంటాయి. చెడ్డ ఆహారం తింటే చెడ్డగా అయిపోతాయి అవయవాలన్నీ, అందుకే తొందరగా చచ్చిపోతారు, శుష్కించిపోయి. అందుకే మంచి తిండి తినండి, పనికిమాలిన తిండి, బయట దొరికే తిండి తినకండి అని చెప్తారు వైద్యులు. అంటే మన ఆరోగ్యాన్ని మనం తినే ఆహారంలో నుంచి వచ్చే శక్తి ఏం చేస్తుంది? ప్రభావితం చేస్తుంది. అలాగే మన ఆత్మీయ జీవితాన్ని మనం ఎన్నుకున్న శక్తి ప్రభావితం చేస్తుంది. ఒకటి, చీకటిని ఎన్నుకున్నావా, చీకటి శక్తులు నిన్ను ప్రభావితం చేస్తాయి. వెలుగు నిన్నుకున్నావా, వెలుగు శక్తి నిన్ను ప్రభావితం చేస్తుంది. ఆ విషయాన్ని ఇక్కడ చెప్పడం కోసమే పూర్వమందు మీరు ఏమై ఉన్నారన్నాడు? చీకటై ఉన్నారన్నాడు. ఆ చీకటి అవటానికి గల కారణం ఏంటట? అపరాధములు పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా, మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా ఒక అవిధేయుడైన వాడిని ప్రేరేపిస్తుందట ఆ శక్తి. ఈ ప్రపంచ ధర్మం అదే అని చెప్తున్నాడు కింద. ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు మీరు నడుచుకుంటురి, వారితో పాటు మనం కూడా కలిసిపోయామట, చీకట్లో కలిసిపోయామట. కలిసిపోయి మనం అందరము శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకుంటూ మన శరీరాశలు అనుసరించి మునుపు ప్రవర్తిస్తూ కడమవారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. జాగ్రత్తగా గమనించాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఇప్పుడు మీరు ఈ ప్రసంగం విన్న తర్వాత మీ కళ్ళు తెరిపించబడాలి. నేను నడిపించబడుతున్నాను, నడుస్తున్నాం మనం. అదేదో నడక నడుస్తున్నాం. మొత్తం మీద ఒక నడక అయితే జరుగుతుంది మన బతుకులో. అది వెలుగు నడక చీకటి నడక అనేది మీరు డిసైడ్ అవ్వాలి. ఒక నడక అయితే నడుస్తుంది.
ఒక నడక అయితే జరుగుతుంది, ఏదో ఒక జీవితం అయితే నడుస్తుంది కదా, మన జీవితం నడుస్తుంది. ఎలా నడుస్తుంది అనేది క్వశ్చన్ అయితే ఆన్సర్ మీరే ఇవ్వాలి. వెలుగులో నడుస్తున్నామా, చీకటిలో నడుస్తున్నామా, చీకటిలో నడుస్తున్నామా వెలుగులో నడుస్తున్నామా అనేది మన హృదయానికి తెలుసు, మన అంతరంగానికి తెలుసు. ఎందుకంటే చీకటే ఉన్నారు, ఒక శక్తి నడిపిస్తుంది అన్నాడు కదా, పైన చదువుకున్నాం కదా, వాయుమండల సంబంధమైన అధిపతి ఒక శక్తి ఉందన్నాడు కదా, ప్రేరేపించే శక్తి అట. అవిధేయులైన వారిని ఏం చేసేదట శక్తిది? ప్రేరేపిస్తుంది అంటే పాపం చేయడానికి ఒక శక్తి ప్రేరేపిస్తుంది. ప్రేరేపిస్తే మనిషి ఏం చేస్తున్నాడు? దానికి లొంగిపోతున్నాడు. అర్థమైందా? పాపం చేయడానికి ఒక శక్తి ప్రేరేపిస్తుంటే మనిషి ఏం చేస్తున్నాడు? లొంగిపోతున్నాడు. ఆ ప్రేరేపణకు లొంగుతున్నాడు. ఇక్కడ రెండు శక్తులు, ఒకటి చీకటి అయితే రెండోది వెలుగు. చీకటి ప్రేరేపణకు లొంగినవాడు చీకటి అవుతున్నాడు, వెలుగు ప్రేరేపణకు లొంగినవాడు వెలుగు అవుతున్నాడు. అంతే తేడా, సింపుల్. చీకటి ప్రేరేపణకు లొంగితే ఏమవుతున్నాడు? చీకటి అవుతున్నాడు. వెలుగు ప్రేరేపణకు లొంగితే వెలుగు అవుతున్నాడు. ఈ చీకటి ప్రేరేపణకు లొంగిన వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి? ఇప్పుడు 5వ అధ్యాయంలో చదువుకుందాం చూడండి. 5వ అధ్యాయం కాదు, పైనుంచి చదువుదాం. 5వ అధ్యాయంలో 4వ వచనం నుంచి చదువుదాం. కృతజ్ఞతావచనమే మీ నోట్లో నుంచి రావాలి. మీ నోట్లో నుంచి ఏమి రావాలట? కృతజ్ఞతావచనం రావాలి. కానీ మీరు బూతులు, పోకిరి మాటలు, సరసోక్తులు ఉచ్చరింపకూడదు అన్నాడు. ఏమండి, మనకి ఇంకో మాట కూడా గుర్తు రావాలి ఇక్కడ. హృదయము నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడద్దట. అంతేనా? హృదయము నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడదు. పొయ్యి మీద పాలు పెట్టారనుకోండి, అందులో కాఫీ పొడి వేస్తే ఏమవుద్ది? టీ పొడి వేస్తే, చక్కెర బెల్లం కోసింది బియ్యం గింజలు వేస్తే, అంతేనా? దాన్ని బాగా మరగ్గేసి కొంచెం తోడు చుక్కేస్తే, అంటే మీరు ఏమేస్తే దాన్ని బట్టి అవి అవుతాయి, అంతేనా? ఈ పాలను నాలుగు రకాలుగా మాడుకున్నాం మనం. ఇప్పుడు ఒకే పాలు మరుగుతున్నాయి పొయ్యి మీద, అందులో కాఫీ పొడి వేసి ఏం చేసాం? కాఫీ చేసాం. టీ పొడి వేసి ఏం చేసాం? టీ చేసాం. ఏమంటే తోడు చుక్క ఏం చేసాం? పెరుగు చేసాం. బెల్లం రైస్ వేసి ఏం చేసాం? పాయసం చేసాం. ఇంకెలా ఎన్నైనా చేయొచ్చు. అవే పాలను నీకు నచ్చినట్టు ఎన్ని రకాలుగా అయినా చేయొచ్చు, రకరకాలుగా చేయొచ్చు. అంటే ఒకటే సరుకు లోపలేసేదాన్ని బట్టి ఆ పదార్థం యొక్క పరిస్థితి మారుతుంది. ఇన్ ద సేమ్ వే హృదయం అందరిది ఒకటే. నాకు హృదయం ఉంది, నీకు హృదయం ఉంది, మన అందరికీ హృదయం ఉంది. కానీ అందులో ఏమేస్తున్నావు? నువ్వేసేదాన్ని బట్టి వచ్చేది ఆధారపడి ఉంటుందని చెప్తుంది బైబిల్. నువ్వేసేదాన్ని బట్టేనట వచ్చేది ఆధారపడి ఉంటుందట. ఇక్కడ ఏమన్నాడంటే, మీరు కృతజ్ఞతావచనాన్ని ఉచ్చరించాలి. కృతజ్ఞతావచనాలు ఉచ్చరించాలంటే లోపల సరుకే ఉండాలి. ఆ కృతజ్ఞతావచనాలకు సంబంధించిన సరుకు లోపల పడాలి. ఆ సరుకును బట్టి బయటకు వచ్చేది ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి ఒక ఖాళీ బాటిల్ తీసుకున్నానండి. నేను ఒక ఖాళీ బాటిల్ తీసుకున్నాను. బాటిల్ ఎలా ఉంది ఇప్పుడు? ఖాళీగా ఉంది. అందులో సెంట్ పోసి మూత పెట్టా. ఇంకో బాటిల్ తీసుకున్నా, అందులో కిరసనాయలు పోసి మూత పెట్టా. మరింకో బాటిల్ తీసుకున్నా, అందులో బురద, కాలవలో పారుతూ ఉన్న బురద తీసి ఆ బురద వేసి మూత పెట్టా. ఇంకో బాటిల్ తీసుకుని అందులో గేదె పేడ, ఆవు పేడ వేసి మూత పెట్టా. బాటిల్ అన్నీ ఒకలాంటివే, కానీ ఇప్పుడు మూత ఓపెన్ చేసి ముక్కు దగ్గర పెట్టుకుంటే కిరసనాయిల వాసన తట్టుకోలేం, ఏమండి పేడ వాసన తట్టుకోలేం, ఆ బురద వాసన తట్టుకోలేం. మరి బాటిల్ అన్నీ ఒకటే, అవే మూతలు, అవే బాటిళ్ళు. సెంటు వాసన ఆస్వాదిస్తా ఇంకా ఎక్కువ పీల్చుకుంటాం. అదే మళ్ళీ అక్కడ తీసుకొచ్చి మళ్ళీ పేడ సీసా పెట్టాం అనుకోండి, ఎక్కువ పీల్చుకుంటావా బాబు? ఆయన ముక్కు మూసుకు పారిపోతావు.
సో అంటే బాటిల్ అన్నీ ఒకలాంటివే, కానీ అందులో వేసింది దాన్ని బట్టి బయటకు వచ్చే వాసన ఆధారపడుంది. మోతీగానే వచ్చే వాసన అందులో ఉన్న సరుకును బట్టి ఉంటుంది. మీకు పాయింట్ అర్థం అవ్వాలి. మోతీగానే మోతీగానే ఏ మోత, ఈ మోత, ఈ మోతల తీగానే వచ్చే వాసన ఇందులో ఉన్న సరుకును బట్టి ఆధారపడి ఉంటుంది. అంతేనా, రైటేనా? 100% రైట్. దేవుడు చెప్పాడు, మీరు కృతజ్ఞతావచనమే ఉచ్చరించాలి కానీ బూతులు పోకిరి మాటలు సరసోక్తులు ఉచ్చరింపకూడదు అన్నాడు. ఏమండి, ఇది ఎన్నో నెల ఈ సంవత్సరంలో? ఎన్ని నెలలు అయినాయి కొత్త సంవత్సరం వచ్చి? కొత్త సంవత్సరం వచ్చి ఎన్ని నెలలు అయినాయి? 4. 4 ఇంకా అయిందా? 3 అయినాయి అంతే కదా. 3 అయినాయి, 3 నెలల 10 రోజులు అనుకుందాం మనం ఇప్పుడు గడిపినవి, అంతే కదా. సరే, ఈ 3 నెలల 10 రోజుల్లో ఒక బూతు మాట కానీ, ఒక్క సరసోక్తి కానీ, ఒక పోకిరి మాట కానీ నా నోట వెంట రాలేదండి అన్నవాళ్ళు చేయత్తారు. దేవుని సన్నిధిలో ఉన్నాం మనం, అబద్ధాలు ఆడద్దు. మనం దేవుని సన్నిధిలో ఉన్నాం కదా, అబద్ధం ఆడకుండా నిజాన్ని నిర్భయంగా. ఆడవాళ్ళు, అక్క చెల్లెమ్మలు కానీ, మగవాళ్ళు, అన్నదమ్ములు కానీ డిసెంబర్ 31 నాడు దేవుని సన్నిధిలో ఉన్నారా లేదా? మీరు ఎంతమంది ఉన్నారు చేసి చూపించండి. డిసెంబర్ 31 నైట్ నేను దేవుని సన్నిధిలో గడిపాను అన్నవాళ్ళు గట్టిగా కొంచెం పైకి నాకు కనబడాలి కదా. రైట్, అందరు గడిపారు ఇంచుమించు. ఏరా నాయన, వెనకాల ఒక బ్యాచ్ మొత్తం చేయలేపలేదు ఏంది? సగం పైనే మగాళ్ళు. మిమ్మల్ని కూడా అడుగుతున్నాను, నిద్రోయరా ఎందుకు కొంప తీసి కొబ్బరి చెట్టు కింద కూర్చుని? నిద్రలేదు కదా, నవ్వుతున్నారు. డిసెంబర్ 31 నైట్ దేవుని సన్నిధిలో గడిపారు లేదని అడిగాను మిమ్మల్ని. చేయి చూపించండి, గడిపితే, లేకపోతే లేదు. రైట్, గడిపారా? నిజమేనా? సరదాగా తీసారా? గడిపారు. జనవరి ఫస్ట్ రోజున దేవుని సన్నిధిలో ఉన్నారు లేదా? మీరు ఎంతమంది ఉన్నారు జనవరి 1 రోజున? జనవరి 1 దేవుని సన్నిధిలో ఉన్నారు. రైట్, అంటే కొత్త సంవత్సరాన్ని ఎవరి సన్నిధిలో నుంచి ప్రారంభించారు? దేవుని సన్నిధిలో నుంచి ప్రారంభించారు కొత్త సంవత్సరాన్ని, సంఘంలో నుంచి. జీవంగల దేవుని సంఘం, దేవుని ఆత్మ ఏ సంఘంలో అయితే సంచరిస్తూ ఉన్నాడో, అంటే జీవిస్తున్నాడో, సహవాసం చేస్తున్నాడో, అక్కడ నుండి మీరు ఏం ప్రారంభించారు? కొత్త సంవత్సరాన్ని ప్రారంభించారు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, కొత్త సంవత్సరం మొదలుపెట్టి ఎన్ని నెలలు అవుతుంది? దాదాపు 3 నెలలే అవుతుంది. ఇంక ఎన్ని నెలలు ఉన్నాయి మనకి ఈ సంవత్సరంలో? ఇంక ఎన్ని నెలలు ఉన్నాయి? 9 నెలలు ఉన్నాయి. లెక్కలు బాగా వచ్చి మీకే, చిన్నప్పుడు బెండకాయలు ఎక్కువ తిని ఉంటారు. సరే, 9 నెలలు ఇంకా టైం ఉంది, 3 నెలలు ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో ఏమి రాశాడంటే, బాటిల్ లోపల ఉన్న సరుకును బట్టి బాటిల్లో నుంచి వచ్చేది ఆధారపడి ఉంటుంది కంపు లేదా సువాసన. అయితే కంపు, లేకపోతే సువాసన. అప్పుడప్పుడు చూడండి, కొంతమంది నీళ్లు తాగలేరు, కొంతమందికి రోగం ఉంటుంది, నీళ్లు తాగరాళ్ళు, సరిగ్గా నీళ్లు తాగరు. స్నానం చేయకపోతే ఒళ్ళు కంపు వస్తుంది, నీళ్లు తాకపోతే నోరు కంపు వస్తుంది. నిజం ఇది. స్నానం చేయకుండా తిరిగండి రోడ్డు మీద, ఒక 1 రోజులు స్నానం చేయకుండా వెళ్ళి పక్కన కూర్చోండి, ఎవరో ఒకళ్ళు పక్కన ఏమంటారు వాళ్ళు, బాబు ఇక్కడ ఎలక్సెషన్ కొంపు వస్తుంది నువ్వు పక్క పో అంటారు. ఇంక 1 రోజుల నుంచి మనిషి ఏం చేయలేదు, స్నానం చేయలేదు, వాసన వస్తుంది. అలాగే నీళ్లు సరిగ్గా తాగట్లేదు అనుకోండి, కనీసం రోజుకు 3-4 లీటర్లు నీళ్లు తాగాలి. నీళ్లు సరిగ్గా తాగట్లేదు అనుకోండి, లోపల ఉన్న కంపు కూడా ఏమవదు, క్లియర్ అవ్వదు. అర్థమైందా? ఇక్కడ నుంచి లోపలికి ఇంకా బోలెడంత కుళ్ళు ఉంటుంది లోపల. అదంతా క్లియర్ అవ్వాలంటే కనీసం రోజుకి 3-4 లీటర్ల నీళ్లు తాగాలి. అందుకే వైద్యులు చెప్తారు నీళ్లు తాగండి అని చెప్తారు. అలా నీళ్లు తాగుతూ ఉంటే లోపల ఉన్న కుళ్ళు కూడా ఏమవుద్ది, నీరు వల్ల శుద్ధి అయిపోద్ది. అప్పుడు మాట్లాడేటప్పుడు వాసన రాదు. నీళ్లు తాగలేనోడు నోరు ఇప్పాడు అనుకోండి, ఆ కంపుకి కళ్ళుదిరి పడిపోతారు మీరు. కొంతమంది పళ్ళు శుభ్రంగా దోముకోరు, అలాంటి వాళ్ళ దగ్గర కూడా కుళ్ళు వాసన వస్తూ ఉంటుంది. ఇప్పుడు శుభ్రంగా నీళ్లు తాగి నీట్గా పళ్ళు దోముకొని నీట్గా ఉన్నాడు అనుకోండి, వాడు మాట్లాడుతున్న వాడు నోట్లోంచి ఏం రాదు, వాసన రాదు. అంటే లోపల ఉన్న సరుకును బట్టి బయటకు వచ్చేటువంటి వాసన ఆధారపడింది. ఒంటిని శుభ్రంగా కడుక్కున్నోడికి, స్నానం చేసినోడికి వాసన రావట్లా. స్నానం చేయలేనోడి దగ్గర నుంచి ఏమొస్తుంది, వాసన వస్తుంది. అంటే లోపల ఉన్న సరుకును బట్టి బయటకు వచ్చే వాసన ఆధారపడింది. ఇది మీకు బాగా అర్థమైతే, ఇంత చక్కటి ఉదాహరణలు చెప్పక ఇంకెందుకు అర్థం అవ్వకుండా ఉంటుంది.
ఇది మీకు బాగా అర్థమైతే లోపలేసిన దాన్ని బట్టే బయటకు వచ్చేది ఆధారపడి ఉంటుంది. వెలుగుందనుకోండి లోపల, కృతజ్ఞతా వచనాలు ఉచ్చరిస్తాం. చీకటి ఉందనుకోండి లోపల, భూతులు, సరసోక్తులు, పోకిరి మాటలు. ఆడవాళ్ళు కూడా ఉంటారు పోకిరి మాట్లాడేవాళ్ళు, డబల్ మీనింగ్ డైలాగులు, చండాలపు మాటలు, చెడ్డ మాటలు, ఇవి వస్తుంటాయి. రైటా? రైట్. ఇప్పుడు మరి ఆయన మర్చిపోను అనుకోకండి, నేను మర్చిపోలేదు, మీరు మర్చిపోనా, నేను మర్చిపోను. ఏం మర్చిపోలేదు? ఇందాక ఒక క్వశ్చన్ అడిగాను మిమ్మల్ని, ఈ 3 నెలల్లో తండ్రి నేను నీ సన్నిధిలో ఉన్నాను, నీ దైవజనుడు మాట్లాడుతున్నాను, ప్రశ్నిస్తున్నాడు, దైవజనుని ఎదుట తండ్రి నేను కూర్చునున్నాను, ఈ సభలో ఉన్నాను తండ్రి, నీ ఆకాశమంది ఆసీనుడు అయిన నీవు నాకు తీర్పరివి, నువ్వు చూస్తున్నావు, నువ్వు నన్ను ఇక్కడ ప్రశ్నిస్తున్నావు, నీ గ్రంథాన్ని అనుసరించి నన్ను ప్రశ్నిస్తున్నావు, నాతో మాట్లాడుతున్నావు కనుక తండ్రి నేను నీకే జవాబిస్తున్నాను తండ్రి, నన్ను ప్రశ్నిస్తున్న దైవజనుడికో సేవకుడికో నేను జవాబు ఇవ్వట్లేదు తండ్రి, మరి ఎవరికి జవాబిస్తున్నాను? నీకే జవాబిస్తున్నాను ప్రభు. పాలముంచిన నీట ముంచిన నీదే భారం, క్షమించిన శిక్షించిన నీదే భారం. తప్పైతే తప్పు ప్రభు, ఒప్పైతే ఒప్పు. నీ దగ్గర ఒప్పుకుంటే ఆ తప్పు నన్ను క్షమించగలవాడవు, దిద్దుకోవడానికి అవకాశం ఇస్తున్నావు, దిద్దుకుంటాను అనే మనసు నీకుంటే నిన్ను అడుగుతున్నాను. ఈ 3 నెలల్లో ఒక్క బూతు మాట కూడా నా నోటి వెంట రాలేదండి, ఒక సరసూక్తి కూడా నా నోటి వెంట రాలేదు, ఒక పోకిరి మాట కూడా నా నోటి వెంట రాలేదు అన్నవాళ్ళు ధైర్యంగా నిర్భయంగా ఆకాశము తట్టు మీ చేయి చూపించండి. ఇంకా రెండు ఇంకా. అమ్మా పెద్దావిడ లేచి నిలబడతల్లి, నువ్వు గ్రేట్, నిలబడతల్లి, నువ్వే, నువ్వు కూడా లేమ్మా, చేయవెత్తిన తల్లి, అక్క ఎవరు, పెద్దావిడ లేమ్మా, ఇప్పుడు ఇద్దరండి లేవండి, పర్లేదు, ఇంకెవరు? వీళ్ళిద్దరూ మరి ఈ ఊరేనా అమ్మ మీదే, ఆవిడది ఈ ఊరేనా? మీరు ఇక్కడ ఉన్నవాళ్ళు అందరికీ తెలుసా? వ్యవసారాల వంగ చూడండి అయ్యా, తెలుసా? వీళ్ళతో పరిచయం ఉన్న వ్యక్తులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? వీళ్ళ వాళ్ళిద్దరితో పరిచయం ఉందండి మాకు అన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ అని అడుగుతున్నాను. కూర్చోండి తల్లి. ఎంతమంది ఉన్నారు ఇలా వాళ్ళిద్దరితో పరిచయం ఉన్నవాళ్ళు చేయతండి, మాకు తెలిసండి బాగా వాళ్ళిద్దరు అన్నవాళ్ళు, మాకు ఇద్దరు బాగా తెలిసిన వాళ్ళు, బాగా తెలిసిన వాళ్ళు చేయతాలి. ఇంకా ఇటు ఈ ఊరే అంటుంటే మీ అందరూ ఈ ఊరోళ్ళు కాదా? ఏమా ఈ ఊరోళ్ళేనా మీరందరూ? మరి వాళ్ళిద్దరు ఎంతమంది తెలుసు అని అడిగాను నేను, చెప్పాలి, చేయి చూపించాలి, ఎంతమంది తెలుసు? కొంతమంది చేయిస్తారు. వాళ్ళు చెప్పింది నిజమా అబద్ధమా? మాకేం తెలిసి అంటారు వీళ్ళు? అదే మీతో మాట్లాడరాళ్ళు, మీ ఊరోళ్ళు అంటే మీరు మీరు మాట్లాడుకోరా, ఒక వీధిలో మాట్లాడుకుంటారా, మాట్లాడుకోరా? నిజం కాదన్న వాళ్ళు చేస్తండి. లేదండి వాళ్ళు బూతులు మాట్లాడతారండి బాబు, మా దగ్గరే మాట్లాడారు, అలా అలా అబద్ధం చెప్పారన్న వాళ్ళు చేయత్తాలి. చూసారా, ఎవరో లేరంటే అమ్మ మీరు చెప్పింది నిజమే, గాడ్ బ్లెస్ యూ, దేవుడు మిమ్మల్ని ఇద్దరిని దీవించి ఆశీర్వదించునుగాక. సరే, ఎంతమందిలో ఎంతమంది ఉన్నారు ఇక్కడ? కొన్ని 100ల మంది ఉంటారు. ఇంత 100ల మందిలో 2 ఆడవాళ్ళు మాత్రమే, అది పెద్ద వయసు ఉన్నవాళ్ళు, 2 మాత్రమే చేతులు ఎత్తారు. ఏమనంటే ఈ 3 నెలల సమయం గడిచింది, ఈ 3 నెలల్లో మేము ఎప్పుడు ఒక బూతులు ఆడలేదు అని చేతులు ఎత్తే, అరే చిన్నపిల్లలు మీకేం పోయేకాలం, మీరు చెయ్యి భయం వేసి ఎత్తలేదా, నిజంగానే మీరు బూతులు ఆడతారా అని నాకు డౌట్ కొడుతుంది. ఇప్పుడు ఆడపిల్లలు చిన్నపిల్లలు ఎటు నువ్వు బూతులు ఆడతావా? నువ్వు మరి ఎందుకు చేయత్తలేదు? నువ్వు బూతులు ఆడతావా? తలదించుకుంటుందమ్మో, ఇదే డౌటే. ఏమ్మా నువ్వు బూతులు ఆడతావా? మరి ఎందుకు చేయత్తలేదు? భయమే ఉందమ్మా, తప్పు చేస్తే తప్పు, తప్పు చేయకపోతే ధైర్యంగా చేతులు ఎత్తాము. నేను చేతులు ఎత్తానండి, నేను బూతులాడను, నేను చేతులు ఎత్తాను, నాకేంటి భయం, నా తండ్రి చూస్తున్నాడు, ఆయనకి తెలుసు. సో భయమే ఉంది. ఇంకా బూతులంటే అర్థం ఏవో తప్పు చేస్తే చిన్న చిన్న తిట్లు తిడతాం కదా, ఎవరో సన్నాసి, ఎవరో వెదవ అంటాం, అయి కాదు. బూతులంటే మనకు తెలుసు కదా,
భయంకరమైన ఉంటాయి. కొన్ని కొన్ని చూడండి, చెవులు కూడా వినడానికి ఇష్టపడవు. అరే దుర్మార్గుడు అరే నీచుడంటే ఈ బూతులుగా తిట్లవి, తప్పు చేసినప్పుడు చేసే గద్దింపులు అవి. గద్దింపులు వేరు, గద్దింపులు వేరు, బూతులు వేరు. ఆ తేడా మీకు తెలుసు. బూతులు అంటే సభ్య సమాజం వినడానికి కూడా ఇష్టపడని నీచమైనవి బూతులు అంటాం. వీటన్నిటికీనట లోపల చీకటి ఉండి ప్రేరేపిస్తున్నవాడు ప్రతోడు, ఇంక వాడు నోటి చివర ఉంటాయన్నమాట అవి. మీరు అలాంటి వాళ్ళ అయింది కాదు కదా. మరి మరి చెయ్యింది ఎత్తలేదు, అంటే బూతులు ఆడంగానండి సరసోక్తులు ఆడతామని అంటారా, సరసాలు ఆడతామండి ఎవడ పడితే వాళ్ళతో అంటారా, ఇటు కొంప తీసి సరసోక్తులు ఉండగానే పోకిరి మాటలు ఆడతామని అంటారా, పోకిరి మాటలు ఉంటాయి కదా కొంతమంది చూసారా, భయంకరమైన పోకిరి మాటలు. వాళ్ళ మాటల మాటల్లో డబల్ మీనింగ్ డైలాగులు ఉంటాయి కొన్ని కొన్ని, డబల్ మీనింగ్లు, సింగిల్ మీనింగ్లు ఉండవు, అన్ని డబల్ మీనింగ్లే. పని అలాంటివి ఏమైనా ఉంటాయా, ఏమీ లేవు కదా. మీ హృదయాన్ని అడగండి, నీ మనస్సాక్షి నీకేమని సాక్ష్యం ఇస్తుంది, నువ్వు అబ్బాయి నువ్వు ఈ విషయంలో గ్రేట్ అంటుందా, నువ్వు విషయంలో ఓడిపోయావంటుందా, ఏమంటుంది నీ మనస్సాక్షి, గ్రేట్ అంటుందా పర్లేదంటుందా, నువ్వు గ్రేట్ అంటుందా. అయితే చెయ్యొద్దు, భయం ఏంది, ఏమా భయం ఏముంది. ఇప్పుడు ఫైనల్గా అడుగుతున్నాను నేను, ముందుకెళ్ళిపోతాను, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్. నేను యథార్థవంతురాలనండి ఈ విషయంలో అనవాళ్ళు, యథార్థవంతుడిని అనవాళ్ళు. ఇప్పుడు ఫైనల్గా చెయ్యొత్తి చూపించండి, మనం ముందుకెళ్ళిపోదాం. చిన్నపిల్లలు మీ యథార్థవంతులు అని వాళ్ళు చేయొద్దండి. సరే మీ ప్రాణాలకు మీరే ఉత్తరవాదులు. మీరు ఎవరికి లెక్క అప్పచెప్పాలి ఒకరోజు దేవునికి. అందుకే మీ అంతరాత్మను ఆయనకి ముందు నిలబెట్టుకొని తప్పు అయితే దిద్దుకోండి, ఒప్పు అయితే ధైర్యంగా ఉండండి. అర్థమైందా, ఒప్పు అయితే ధైర్యంగా ఉండండి, తప్పు అయితే మాత్రం ఖచ్చితంగా దిద్దుకోండి. అంటే మీరు దీని అర్థం ఏంటంటే, ఈ విషయంలో ఫెయిల్ అయ్యావు అంటే ఓ సబ్జెక్ట్ పోయింది నీది. పరీక్షకి వెళ్తే ఎన్ని పోయినాయి, ఇప్పుడు ఓ సబ్జెక్ట్ పోయింది, ఇప్పుడు రెండో సబ్జెక్టు, రేపు మళ్ళీ ఇంకో పరీక్షకి వెళ్తున్నాం. ఇప్పుడు ఈ సబ్జెక్టులో ఫెయిల్ అయ్యారు చాలామంది, ప్రత్యక్షంగా అయితే ఇద్దరు పాస్ అయ్యారు. ఇంకా నాకు తెలిసి పాస్ అయ్యేవాళ్ళు అయితే అయ్యి ఉండొచ్చు, కానీ ఎవరో చేతులు ఎత్తకుండా అలా మలుగు మామూలుగా కూర్చున్నారు. మరి ఆ బావురు కప్పలాగా పెళ్లి కప్ప ఒకటి వస్తుంది చూసారా, పళ్ళువులో పెట్టి ఎత్తుంటారు, అదే వర్షం వస్తుందట దానికి పూజ చేస్తే, ఇలా మొహం వస్తుంది వర్షం, దాన్ని ఎండలో తిప్పుతుంటారు, అది ఎక్కడికి వెళ్దా అలా ఉంటుంది బాబు మా పళ్ళులో, ఇంత ఉంటుంది కప్ప, అది ఎక్కడ దూకుతుంది, అది దాని బరువే ఎక్కువ, దాన్ని అలా పట్టుకు దానికి పసుపది రాసేసి తిప్పుతుంటారు, ఈదులంట తిప్పుతారు, అది తిప్పితే వర్షం వస్తుందా, ఏమి రాదు గుడ్డు. ఏమంటే అలాగా కూర్చున్నారు ఇక్కడ మాట మంతి లేకుండా. సరే ఏదైతే అయింది, ఫస్ట్ పరీక్షలు ఏమయ్యారు మీరందరూ, నిజమేనా, నేను భయం వేసి ఎత్తలేదేమో అనుకున్నా, నిజమేనా ఏమ్మా రెడచున్ని, నిజమేనా భయం వేసి ఎత్తలేదా, ఎందుకు లేని ఎత్తలేదా మరి. సరే ఏదో అయ్యింది. రెండో క్వశ్చన్, ఇవి మీకు తగవు అన్నాడు. తర్వాత వ్యభిచారం చేసేవాడు అన్నాడు, వ్యభిచారి అన్నాడు. అంటే వీళ్ళలో కూడా ఏముంది, చీకటి ఉంది, ఇదొక ఎగ్జాము. రెండోది అపవిత్రుడు, వీళ్ళలో కూడా చీకటే ఉంది. విగ్రహారాధికుడు అయి ఉన్న లోభీ, అంటే లోభత్వం కలిగిన వాడు, ధనమే దేవుడు అనమాట వీడికి, ధనమే దేవుడు, ఇంకా ధనాన్నే పూజిస్తాడు, ఇదొక చీకటి. దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియను. వ్యర్థమైన మాటల వల్ల ఎవడును మిమ్మను మోసపరచనీకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిదేవులైన వారి మీదకి వచ్చును గనక మీరు అలాంటి వాళ్లతో పాలివారై ఉండకుడి. ఎందుకంటే వీళ్ళందరూ చీకటై ఉన్నారు, పూర్వం ముందు మీరు కూడా ఏమై ఉండేవారు, చీకటై ఉండేవారు, వీళ్ళలో చీకటి ఉంది అన్నాడు. అది పాయింట్, వీళ్ళలో ఏముందమ్మా చీకటి ఉందంటే, వీళ్ళు దేని ద్వారా నడిపించబడుతున్నారంటే చీకటి ద్వారా నడిపించబడుతున్నారు. వీళ్ళని ఏది నడిపిస్తుందంటే చీకటి నడిపిస్తుంది. అంటే వీళ్ళలో ఉన్న ఆ శక్తి ఏంటంటే చీకటి శక్తి. ఏ శక్తి, చీకటి శక్తి. ఒక మాట చూద్దాం, లోకా సువార్త
పదకొండవ అధ్యాయము లూకాసు వార్త అందరూ తీయాలి. చాలా విలువైన విషయాలు ఉన్నాయి ఇక్కడ. లూకాసు వార్త పదకొండవ అధ్యాయము 33 నుండి చదువుదాం. జాగ్రత్తగా చూడండి. ఎవడునో దీపము వెలిగించి చాటు చోట్లు కానీ కొంచెం కింద కానీ పెడతాడా? మీరు పెడతారా? అలాగా పెట్టరు కదా. కొవ్వ తెలిగించి ఎక్కడో మూల పటికలు పెడతారా? పెట్టరు. కొంచెం కింద పెట్టేసి దాచేస్తారా కొవ్వొత్తిని? కంచం కింద కొంచెం కింద పెట్టి దాచేస్తారా కొవ్వొత్తిని? దాచరు. నెక్స్ట్, లోపలికి వచ్చి వారికి వెలుగు కనబడుటకు దీపస్తంభం మీద పెడతారట. తీసుకెళ్ళి కొవ్వొత్తి తీసుకెళ్ళి ఎక్కడ పెడతారట? దీప స్తంభం మీద పెడతారట. నీ దేహమునకు దీపము నీ కన్ను గనుక నీ కన్ను తేటగా ఉంటే నీ దేహమంతయు వెలుగై ఉంటుందట. నీ కన్ను తేటగా ఉంటే అంటే దాని అర్థం ఏంటంటే నీ మనోనేత్రం తేటగా ఉంటే. ఇక్కడ నేత్రం అనగానే కన్ను అనగానే ఈ కన్ను అనుకోకండి, ఎందుకంటే బైబిల్లో రెండు నేత్రాలు ఉన్నాయి. ఒకటి మనోనేత్రాలు అయితే ఒకటి, రెండోది మానవ నేత్రాలు. మానవ నేత్రాలు భౌతికమైన వాటిని చూపిస్తాయి, మనోనేత్రాలు జ్ఞాన సంబంధమైన వాటిని చూపిస్తాయి. ఒకడు జ్ఞానవంతుడు అంటే మనోనేత్రాలు వెలిగింపబడిన వాడు, ఒకడు అజ్ఞాని అంటే వాడు మూర్ఖుడు. అప్పుడప్పుడు చూడండి, మీరు అంటారు అమ్మా వాడికి ఎంత చెప్పినా వాడు అర్థం చేసుకోడమ్మా, వాడు ఎంత చెప్పినా వాడు వినడమ్మా, ఎందుకంటే వాడు మూర్ఖుడమ్మా అంటారు. ఒకడు గురించి చెప్పేటప్పుడు అంటారు అమ్మా చాలా మంచివాడమ్మా, మనం చెబితే వింటాడమ్మా, చెబితే అర్థం చేసుకుంటాడమ్మా, చాలా మంచివాడమ్మా అంటారు. శరీరాలు ఒకటే చూడడానికి, కానీ ఒక వ్యక్తికి మనోనేత్రాలు తెరవబడ్డాయి, ఒక వ్యక్తికి మనోనేత్రాలు ఏమవలేదు, మూసుకుపోయాయి. అందుకే ఇక్కడ అంటాడు నీ దేహానికి దీపము కన్ను అన్నాడంటే ఆ కన్ను ఏ కన్ను? మనస్సు అనేటువంటి కన్ను, హృదయానికి ఉన్న కన్ను. అందుకే మనోనేత్రము అన్నాడు. ఏమండి? మనోనేత్రము, రైట్. అది చెడినదైతే నీ దేహమంతా ఏమైపోద్ది? చీకటైపోద్ది. జాగ్రత్త, అది చెడిపోతే జీవితం అంతా ఏమైపోద్ది? చెడిపోద్ది, చీకటైపోద్ది, చీకటైపోద్ది. కొంతమంది చేసేటువంటి పనులు చూస్తుంటే అప్పుడప్పుడు వీళ్ళు మనుషులా లేకపోతే పశువులా, ఇంత దుర్మార్గంగా ఎలా వ్యవహరిస్తారు అనిపిస్తుంటుంది. మొన్న మన జిల్లాలోనే ఒక అమ్మాయి తన బిడ్డ, చిన్న బిడ్డ కనబడట్లేదని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. పోలీసులు ఇన్వెస్టిగేషన్ మొదలెట్టారు. ఉయ్యాల్లో ఉన్న బిడ్డ కనబడకపోవడం ఏంటని అంత ఇన్వెస్టిగేషన్ చేసినా తెలియలేదు. ఉయ్యాల్లో బిడ్డ పారిపోలేదు, ఎవరొకళ్ళు ఎత్తుకుపోయి ఉండాలి. ఏమై ఉంటుంది? తల్లి చూస్తే తెగ ఏడుస్తుంది, గుండెలు బాదుకుని ఏడుస్తుంది, అమ్మో నా బిడ్డ, నా బిడ్డ, నా బిడ్డ, పొద్దున్న లేచేసరికి ఉయ్యల్లో లేదని. సో ఎంత చూసినా కనబడలేదు. చివరికి పోలీసులకు డౌట్ వచ్చి తల్లిని వాళ్ళదైన స్టైల్లో నిలదీసి, ఎందుకంటే చెబుతున్న సమాధానాల్లో చిన్న తేడా దొరికినా పట్టేసుకుంటారు వాళ్ళు, పట్టుకున్నారు. గట్టిగా నిలదీస్తే అప్పుడు చెప్పింది, నాకు పెళ్ళి ఇష్టం లేదు, భర్త ఎక్కడో ఉంటున్నాడు, నేను చదువుకోవాలనుకుంటున్నాను, పిల్లని కనీసి నా చేతిలో పెట్టేశారు, ఈ పిల్లేమో నా చదువుకి నా సంతోషాలకి అడ్డుగా ఉంది, అందుకే పొద్దున్న తీసుకెళ్ళి కాళ్ళ వారేశానని చెప్పింది. 9 నెలలు మోసి 6 నెలలు పెంచి 6 నెలలు తీసుకెళ్ళి ఎక్కడ పడేసిందట? ఇంటి దగ్గర ఉన్న కాళ్ళ పడేసిందట. అప్పుడు పోలీసులు ఈ జాలర్లందరినీ పిలిపించి వెతికిస్తే కాళ్ళ దొరికింది ఆ పాప మృతదేహం. అంటే ఇప్పుడు ఎంత దుర్మార్గపు స్వభావం అంటే, నిజంగా తెలివైందైతే, కళ్ళు తెరువబడి ఉంటే, మన మూర్ఖత్వం లేకపోయి ఉంటే, మనోనేత్రాలు వెలిగింపబడి ఉంటే ఇలాంటి పని చేయదు. కడుపును పెట్టిన బిడ్డని తల్లి చంపుకుంటుందా? ఎక్కడైనా విన్నావా ఇలాంటివి? తల్లి చంపుకుంటుందా? అన్ని ప్రేమల్లోకి గొప్ప ప్రేమ ఎవరిదంటే ఎవరు ప్రేమను చూపిస్తారు? తల్లి ప్రేమనే చూపిస్తారు. కడుపు తీపి అంటారు. అవసరమైతే బిడ్డ కోసం తల్లి చచ్చిపోయిన సందర్భాలు ఉన్నాయి, బిడ్డ కోసం తల్లులు త్యాగాలు చేసిన సందర్భాలు ఉన్నాయి, కానీ
తల్లులు బిడ్డలను చంపుతారంటే ఎక్కడ ఎవడో నమ్మడానికి కూడా అవకాశం లేదు. అంత ప్రేమ చూపిస్తారు, తల్లి ప్రేమను మించిన ప్రేమ లేదు. అంత గొప్ప ప్రేమ భూమి మీద తల్లి ప్రేమ. దేవుని ప్రేమ భూమి మీద ఎవరి ప్రేమ గొప్పది? తల్లి ప్రేమ గొప్పది, తండ్రి ప్రేమ గొప్పది. అదే చెప్తాం మనం. కానీ ఆ సంఘటన చూసిన తర్వాత, ఆ వార్త చదివిన తర్వాత నా మనసు చాలా కకలావికలం అయిపోయింది. చీ 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 చీ, ఏంటి అసలు మనుషులు ఇంత మూర్ఖంగా తయారవుతున్నారు? ఇంత దుర్మార్గపు పని ఆమె చేయడానికి లోపల ఏం ఏమి దేనికి చోటిచ్చింది? చీకటే. అది లోపలికి వెళ్తే అంతే మొత్తం నాశనం. అది లోపలికి వెళ్ళిందా అంతా నాశనం, అంతా నాశనం. మనోనేత్రాలు మూసుకుపోతాయి. మనోనేత్రాలు మూసుకుపోతే చీకటి లోపలికి వచ్చేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి మరల ఇక్కడికి వద్దాం, లోకసు వార్తకు వద్దాం. ఒక్కసారి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక చూడండి, ఎంత దారుణంగా ఉంటుందో ఒక్కసారి చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఏముంది అక్కడ? దేవుని స్వరూపమే ఉన్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము. అంటే వాళ్ళ బతుకులు బాగు చేసే మాటలు వారికి ప్రకాశింపకుండా నిమిత్తం ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు. ఏ నేత్రములు అన్నాడు? ఏ కన్నులు ఇవి? మనస్సుకు కూడా కన్నులు ఉంటాయని బైబిల్ చెప్తోంది. అవి తెరవబడాలి. మనస్సుకున్న కన్నులు ఏమవ్వాలి? తెరవబడాలి. మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను, అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాకని పలికిన దేవుడే అంటాడు. అంటే అంధకారం లోపలికి వచ్చేదట, అంధకారం మనోనేత్రాలు మూసుకుపోయి, అంటే అవి వాటిలో నుండి చీకటి వచ్చేసింది లోపలికి. అంటే మనస్సు లోపలికి చీకటి వెళ్ళింది, మనస్సు కన్నులు తెరవబడలేదు. పైకి కన్నులు బాగానే ఉంటాయి, అన్నీ కనబడతాయి, కానీ కళ్ళు మూసిపోయారా నీకు అంటారు కదా అప్పుడప్పుడు. దాని అర్థం ఏంటి? నిజంగానే కళ్ళు కనబడట్లేదనా? దాని అర్థం ఏంటి చెప్పండి? రే నీ కళ్ళు మూసిపోయాడుతున్నారా నువ్వు? నీకు వావి వరసలు తెలియట్లేదు, పెద్ద చిన్న తేడా తెలియట్లేదు, కళ్ళు మూసిపోయారా నీకు అంటారా అనరా? ఏదైనా ఇష్టం వచ్చిన పాప పనులన్నీ పిచ్చి పనులన్నీ చేస్తున్నారనుకోండి, ఏమంటారు? రే కళ్ళు నెత్తికెక్కేశారా నీకు, కళ్ళు మూసిపోయాడుస్తున్నావు నువ్వు అంటారా అనరా? అంటే దాని అర్థం ఏంటి? వాడు వాడు చేసే పనులన్నీ చీకటి సంబంధమైన పనులు కనుక కళ్ళు మూసిపోయి నీకు అంటున్నారు. ఎక్కడ కూడా దేవుడు అంటాడు వారి మనోనేత్రాలు ఏమయ్యాట, ఈ యుగ సంబంధమైన దేవత ఏం కలగజేసిందట, గుడ్డితనం కలగజేసింది. కాబట్టి వాడు బ్రతుకంతా చీకటి, వాడు బ్రతుకంతా పాపం. అందుకే లోకసువార్త 11:11-34 నీ దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండినట్టయితే నీ దేహమంతా ఎలా ఉంటుంది? వెలుగుమయమై ఉంటుంది. అర్థమైందా? తర్వాత అది చెడిపోతే, లోపలికి చీకటి వెళ్ళిపోతే, లోపలికి చీకటి వెళ్ళిపోతే నీ దేహము అంతా ఏమైపోద్ది? చీకటిమయమైపోద్ది. లోపలికి చీకటి వెళ్ళిపోతే చీకటిమయం, లోపలికి వెలుగెళ్తే వెలుగుమయం. అదే నీ బతుకును డిసైడ్ చేస్తుంది. మర్చిపోకు, నువ్వు ఏ నిర్ణయం తీసుకున్నా నీ లోపలికి వెళ్ళేదాన్ని బట్టే తీసుకుంటావు. నీ లోపలికి పూర్తిగా వాక్యమైన వెలుగెళ్ళిందనుకో పరలోకమే నీ కంటికి కనబడుతుంటుంది. నీ చావు ఎప్పుడొస్తుందో నీకు తెలియదు, ఆలోచన నేను వెంటాడుతూ ఉంటుంది. అమ్మో నాకు మరణం వచ్చే సమయానికి నేను ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో ఉండదు. ఎందుకంటే నా ముందు నా ఇంట్లో వాళ్ళు చాలామంది వెళ్ళిపోయారు, నా బంధువులు చాలామంది వెళ్ళిపోయారు, నా తోబుట్టువులు చాలామంది వెళ్ళిపోయారు, నా రక్త సంబంధులు చాలామంది వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళ వరసలో నేను కూడా వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నా. వాళ్ళు అనుకోలేదు ఈరోజు నేను చచ్చిపోతానని, వాళ్ళు అనుకోలేదు ఈ సంవత్సరం నేను వెళ్ళిపోతానని. అలా అనుకోకుండానే వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ వరసలో నువ్వు కూడా ఏమవుతున్నావు? ఏదో ఒక రోజు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నావు. ప్రియ తమ్ముడు, చెల్లెమ్మ, అన్నయ్య, అక్క, గుర్తుపెట్టుకో. మరి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తావు? చీకటితోనేనా? చీకటి నిండిన హృదయంతోనేనా? అందుకే అక్కడ ఏమంటాడు తెలుసా? అది చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమైపోతుంది. కాబట్టి నీలో నుండి వెలుగు చీకటి అయి ఉండకుండా చూసుకో అన్నాడు. ఎవరైనా చూసుకుంటున్నారా? ఎవరైనా చూసుకుంటున్నారా? ఎవరు చూసుకోరు. ఎవరైనా నీ ముఖం మీద ఏంటి అంత మచ్చ ఉంది అన్నారనుకో, నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాం? అద్దన్నమాట.
పరుగు పరుగున ఎక్కడికి వెళ్తాం? అద్దం దగ్గరికి వెళ్తాం. వెళ్ళి ఏం చేస్తాం? నిజంగా ఉందో లేదో చూసుకుంటాం. ఉంటే ఒకళ్ళు ఉంటే ఏం చేస్తారు చెప్పండి? తుడుచుకుంటాం, అంతేనా? నీ మొహం మీదేనా అంత పెద్ద మచ్చిందని అనుకో నేను. ఇప్పుడు మీలో ఎవరినో వైపు వేలు చూపించి ముందు వెళ్ళా అనుకుంటారు. ఈయన ముక్కేంటి అలా ఉంది, అంత నల్లగుందేంటి నీ ముక్కు, ఏమైనా అంటుకుందా అంటే నిజంగానేనా అండి అంటారు. అవును, ముక్కు అంత నల్లగా ఉందేంటి అనగానే ఇప్పుడు వెంటనే ఎక్కడికి వెళ్ళిపోవాలి? అమ్మో, అద్దం దగ్గరికి వెళ్ళిపోయి నా ముక్కు నిజంగానే నల్లగా ఉందా చూసుకోవాలి. ఒక నిజంగానే నల్లగా ఉందనుకోండి, ముక్కు ఏం చేస్తాం? వెంటనే శుభ్రంగా సబ్బు తీసి కడిగేసి ఆ మచ్చని ఏం చేస్తాం? పోగొట్టుకుని, అమ్మయ్య నా పూర్వపు ముఖం నాకు తిరిగి వచ్చింది అనుకుంటాం. వాక్యం కూడా ప్రతిరోజు మన ముఖం మీద ఉన్న మచ్చల గురించి చెప్తానే ఉంటుంది, కానీ ఎప్పుడూ అద్దంలో చూసుకోవడానికి ఇష్టపడం. మన బతుకు ఎలాంటిదంటే వాక్యం ప్రకటిస్తారు కదా, వింటాగా విన్న తర్వాత మన ఇంటికి వెళ్ళి నీ గురించి చెప్పారంటాం, పక్కోడిని చూపించి. ఎవరి గురించట? నీ గురించి. నా గురించి కాదా? నా గురించి కాదు, నాకు అసలు మచ్చలు ఉండవు, నేనే పెద్ద మచ్చని. మచ్చ ఉన్నోడికి ఇంక మచ్చ ఏం కనబడద్దు చెప్పండి? కనబడద్దా? బొగ్గు ముక్క దగ్గరికి వెళ్ళి ఏంటి నీకేదో చిన్నది నల్ల మచ్చ కనబడుతుంది అంటే ఏమన్నా అవకాశం ఉందా అని అనడానికి? మన లేని ఎవరి దగ్గరికి? బొగ్గు ముక్క దగ్గరికి వెళ్ళి ఏంటి నీదో నీకు చిన్న నల్ల నల్ల మచ్చ అంటుకుందేటి నీకు అంటావా? దాని మొత్తం రూపమే నల్ల రూపం. దాని దగ్గరికి వెళ్ళి బొగ్గు ముక్క నీకు చిన్న నల్ల మచ్చ అంటుకుంది అంటే ఎంత అసహ్యంగా ఉంటుందో. అలాగే మన ఆత్మీయ జీవితాల్లో కూడా చాలా సందర్భాల్లో ఆ బొగ్గు ముక్కల్లో ఉండి మన మచ్చలు మనకు కనబడవు. దిద్దుకోవాలన్న ఆలోచన రాదు, లోపల చీకటిని మెయింటైన్ చేస్తూ ఉంటాం. ఆ చీకటిని బయటికి వెళ్ళగొట్టి వెలుగుతో నింపబడాలన్న ఆలోచన రాదు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, ఈ రాత్రి ఒక మంచి నిర్ణయం మీరు తీసుకోవాలి. మీరు దేంతో నడిపించబడుతున్నారు? వెలుగుతోనా చీకటితోనా? మీ లోపల ఉన్నది వెలుగ చీకట? మీ మనోనేత్రాల గుండా లోపలికి వెళుతున్నది ఏంటి, చీకట వెలుగ? ఒకవేళ చీకటైతే నష్టపోతారు, వెలుగైతే లాభపడతారు. వెలుగైతే ఎలా ఉంటుంది, చీకటైతే ఇంకెలా ఉంటుంది? రేపటి దినాన మరిన్ని సంగతులు నేర్చుకుందాం. ఏమండి, ఇలా లేట్ చేయకుండా రేపు తొందరగా వస్తే ఎక్కువ సంగతులు మీరు వినడానికి అవకాశం ఉంటుంది. సో రేపు 8 గంటలకే మొదటి వర్తమానం ఇవ్వబడుతుంది, 9 గంటలకే రెండవ వర్తమానం తీసుకోబడుతుంది. ఆసక్తి గలవారు, వాక్యం విని మీ బ్రతుకులు మార్చుకోవాలనుకునేవారు, వాక్యం విని మిమ్మల్ని మీరు బాగు చేసుకోవాలనుకునేవారు, ప్రభువా నాతో మాట్లాడు ప్రభువా అని ఎవరైతే సంసిద్ధంగా ఉన్నారో వాళ్ళందరూ రేపు త్వరపడి రండి. అనేకమైన సంగతులు దైవ సన్నిధిలో నేర్చుకుందాం, బలపడదాం, మన జీవితాల్ని మన కుటుంబాల్ని కట్టుకుందాం. అట్టి ధన్యత ఆ సృష్టికర్త అయిన దేవుడు, ఆ దేవాది దేవుడు మీ అందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడ మా కన్న తండ్రి సర్వకృపానిది, ఇప్పటి వరకు విలువైన మీ మాటలతో మా హృదయాలు తృప్తిపరిచినందుకు స్తోత్రం తండ్రి. బిడ్డలను బలపరచండి, మీ కృపలు భద్రపరచండి, జ్ఞానమివ్వండి, వివేకమివ్వండి, మీ సన్నిధి కాంతి తోడుగా ఉంచి నడిపించమని. అపాయము సంభవించకుండా వెనక ముందు మీ దూతలను కావలిగా ఉంచండి. సంఘాన్ని దీవించండి, గ్రామాన్ని దీవించండి. ప్రభా, ప్రయాణమై వచ్చిన పిల్లలు వెళుతూ ఉండగా క్షేమంగా నడిపించండి, మా ప్రయాణంలో కూడా తోడుగా ఉండండి. రేపటి దినాన విలువైన మీ మాటలతో మా హృదయాలను తృప్తిపరచమని క్రీస్తువారి శ్రేష్టమైన నామల్ని ప్రార్థన మనలు అడిగి వేడుకొనిచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.